బైక్కే అడ్డుపడతావా అంటూ పామును నోటితో చీల్చి చెండాడాడు ఓ మందుబాబు పాము మనిషిని కాటేయటం మామూలే కానీ మనిషే పామును కాటేస్తే అదే కాలకోట విషం కక్కే విషనాగును కరిస్తే అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా కర్ణాటక బోర్డర్లో చోటు చేసుకుంది తన బైక్కు అడ్డంగా వచ్చిందంటూ కోపంతో ఓ మందుబాబు ఆ పాముని అందరి ముందే కొరికి నమిలి చంపి మెడలో దండలా ముడివేసుకుని వెళ్ళాడు దాన్ని చూసిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు లిక్కర్ కిక్కు తలకెక్కితే వెయ్యి ఏనుగుల బలం వస్తుందంటారు ఎంత పిరుకోడైనా కొండను ఢీకొట్టే ధైర్యం వస్తుందంటారు ఈ మాటలన్నీ నిజమో అబద్ధమో కానీ ఓ మందుబాబు ఏకంగా విషనాగునే కాటేశాడు దాన్ని కసితేరా నోటితో కొరికి కొరికి చంపాడు చిత్తూరు జిల్లా కర్ణాటక బార్డర్ మూలబాగుల తాలూకా ముసునూరులో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది నలభై రోజుల లాక్డౌన్ విరామం తర్వాత కుమార్ అనే యువకుడికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది వైన్ షాప్ తెరిచి తెరవగానే అక్కడకు చేరుకొని ఫుల్లుగా మందు కొట్టి అనంతరం తన బైక్పై బయలుదేరాడు అయితే హఠాత్తుగా ఐదు అడుగుల నాగుపాము అతను మోటార్ సైకిల్కు అడ్డంగా వచ్చింది అంతే ఆ మందుబాబు పాముపై కోపంతో అమాంతం ఆ పామును పట్టుకొని కసకసా కొరికి ముక్కలు చేసేశాడు